ਬੋਤਲਾਂ ਖੁੱਲਣ ਦੋ ਦਾਰੂ ਸ਼ਾਰੂ ਡੁੱਲਣ ਦੋ ਵਿਸਕੀ ਦਾ ਪੈਗ ਲਗਾ ਕੇ ਸਾਰੀ ਦੁਨੀਆ ਭੁੱਲਣ ਦੋ ਪਾਰਟੀ ਆਲ ਨਾਈਟ ਪਾਰਟੀ ਆਲ ਨਾਈਟ ਪਾਰਟੀ ਆਲ ਨਾਈਟ ਵੀਰੂ ਪਾਰਟੀ ਆਲ ਨਾਈਟ ਸੁਣ ਲਓ ਸਾਰੀ ਦੁਨੀਆ ਪਾਲੋ ਜਿਤਨਾ ਵੀ ਤੁਮ ਜ਼ੋਰ ਲਗਾ ਲੋ ਕਰੇਂਗੇ ਪਾਰਟੀ ਸਾਰੀ ਰਾਤ ਮਦਮ ਮਦ ਬੰਦ ਕਰਵਾ ਲੋ ਪਾਰਟੀ ਆਲ ਨਾਈਟ ਪਾਰਟੀ ਆਲ ਨਾਈਟ ਪਾਰਟੀ ਆਲ ਨਾਈਟ ਵੀਰੂ ਪਾਰਟੀ ਆਲ ਨਾਈਟ ਸੁਣ ਲਓ ਸਾਰੀ ਦੁਨੀਆ ਪਾਲੋ ਜਿਤਨਾ ਵੀ ਤੁਮ ਜ਼ੋਰ ਲਗਾ ਲੋ ਕਰੇਂਗੇ ਪਾਰਟੀ ਸਾਰੀ ਰਾਤ ਮਦਮ ਮਦ ਬੰਦ ਕਰਵਾ ਲੋ ਅੱਜ ਬੋਤਲਾਂ ਖੁੱਲਣ ਦੋ ਦਾਰੂ ਸ਼ਾਰੂ ਡੁੱਲਣ ਦੋ ਵਿਸਕੀ ਦਾ ਪੈਗ ਲਗਾ ਕੇ ਸਾਰੀ ਦੁਨੀਆ ਭੁੱਲਣ ਦੋ ਬਜਾ ਤੇਰਾ ਸੁੱਕੀ ਬਜਾ ਤੇਰਾ ਸੁੱਕੀ ਬਜਾ ਤੇਰਾ ਸੁੱਕੀ ਬਜਾ ਤੇਰਾ హలో హలో హాయ్ హాయ్ లక్ష్మి ఏ సౌమ్య నేను మీతో కొంచెం మాట్లాడాలి అర్జెంట్గా ఏమైంది ఏం లేదు జస్ట్ ఒకసారి కలుస్తానని నువ్వు ఏ అవును ప్రాణిక ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదు తన గురించి మాట్లాడాలి ఒకసారి నువ్వు కలుస్తావు కాల్ మాట్లాడుతుంటే చూసాను కిటికీలో నుంచి ఎవరో ప్రవళికన్ బలవంతం కార్ లెక్కించు తీసుకెళ్లిపోయారు వాట్ యా నిజమే తన్నే ఎవరో బలవంతం కార్ లెక్కించు తీసుకెళ్లిపోయారు సీరియస్ ఎవరు చూసి ఎవరో ఎందుకు అనుకుంటా సో ఇట్ వాస్ ప్రవళికన్ తను ఎవరో బలవంతంగా కార్ లెక్కించి తీసుకెళ్లిపోయారు నేను కంగారు పడి ఎక్కడ కాల్ చేద్దాము వాళ్ళ పేరెంట్స్ కి చెప్దాం అనుకున్నా బట్ లేట్ నైట్ పార్టీస్ పెడుతుంది షీఈస్ బీన్ డ్రింకింగ్ ఫర్ లాంగ్ టైమ్ హర్ పేరెంట్స్ డజన్ నో ఇది చెప్పడం అవసరం మా పేరెంట్స్ కి అయినా ఇంట్లో తెలిస్తే కూడా బాగోదు తనకి మేము ఫ్యూచర్ లో ప్రాబ్లం అవ్వచ్చు దెన్ ప్రవళిక ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది మనం కనిపెడదాం వి కెన్ ఫైండ్ హి ఆ ఇట్స్ గుడ్ ఐడియా టు వి కెన్ ఫైండ్ సమ్ లేజర్ వి కెన్ ఫైండ్ అవుట్ ఫైండ్ అవుట్ అది బెటర్ కదా దెన్ టెల్లింగ్ మై పేరెంట్స్ ప్రొడ్యూస్ ఓకే ఓకే తనకి ఏమైనా గొడవలైందా ఎవరితో అన్నా Manna, I heard she had a discussion with her manager and he was shouting at her like help. Maybe the manager might be, you know, kind of kidnapped her because she's drunk and she's not in a consciousness. So maybe, not sure, but he... Then CSI ne, ante kada. Maybe who knows, manager kuncham... But only that is the thing I have observed. Like recently that is the thing happened with her. I really don't know anything other than that. కొంచెం పర్సనల్ వర్క్ ఉంది సో రేపు ఒక్కరోజు లీవ్ ఇస్తారా ప్లీజ్ అది చూసావా నువ్వు నాకు కోడ్ను అసలు చూసుకున్నావా ఏముంది అసలు అందులో కోడ్లో అసలు కోడ్ అంటారు దాన్ని ఒక్క ప్రాజెక్ట్ సరిగ్గా చేసింది లేదు ప్రాజెక్ట్ ఆన్ టైంలో డెలివరీ ఇవ్వలేదు టైంకి రారు రెడీ అయ్యి మాత్రం వస్తారు 11:30కి అందులో కూర్చుంటారు వెళ్ళి అసలు మీరు ఏం చేశారు చెప్పండి నాకు జూనియర్స్కి ఎప్పుడైనా హెల్ప్ చేశారా మీ దగ్గర డౌట్ ఉందని వచ్చినప్పుడు హెల్ప్ చేయలేదని చాలామంది నాతో చెప్పారు మీరు ఎప్పుడు ఒక్కసారి కూడా పని ఆన్ టైంలో చేయలేదు మీరు అసలు ఈసారి అప్రైజల్స్ లేవు మీకు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి మీరు వెళ్ళొచ్చు అడిగాను
ఇవ్వలేదు, లీవ్ కాదు కదా, అప్రైజల్ గురించి కూడా మాట్లాడాడు, ఇవ్వనంటున్నాడు. అవునా? అవును. అసలు ఇంత ఫ్రస్ట్రేషన్ ఏంటి, నేనంటే రోజు ఆఫీస్కి వచ్చేదే 10 నిమిషాలు ఆఫీస్కి, ఆ 10 నిమిషాలు కూడా నా మీద చూపిస్తాడేంటి? అప్రైజల్ గురించి మాట్లాడాడు, ఇవ్వనంటున్నాడు. చాలా ఇరిటేటింగ్ ఉంది, నేను వెళ్ళిపోతాను అసలు ఇక్కడ నుంచి. అయినా వాళ్ళ ఆవిడ మీద కోపం నా మీద చూపిస్తాడేంటి? అంబిష్, నేను జాబ్ చేంజ్ అవుదాం అనుకుంటున్నా. మేనేజర్స్తో ఇష్యూస్ అండ్ చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాను నేను ఇక్కడ. నీకే కాదు ప్రాబ్లమ్, అందరికి అలానే ఉంది ఇక్కడ, చాలా అందరు ఇరిటేట్ అవుతున్నారు. నేను వేరే కంపెనీలో అప్లై కూడా చేశాను. అప్లై స్టార్ట్ కూడా చేసేసావా? చేసేసాను. ఓ సూపర్, ఓకే, నేను కూడా ట్రై చేయాలి అయితే. నేను మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో రెఫరెన్స్ ఇస్తారేమో నేను అడిగి చూస్తాను. ఓ థ్యాంక్స్ యార్. చెప్పండి, చేసుకోండి, నాకు అయితే నేను అయితే ఇవ్వడానికి అవదు మేడం. జీరో క్లియర్ తెలీదు, బట్ 364 ఉంది. జీరో కొంచెం క్లారిటీ లేదు నాకు. ఓకే, ఎలా ఉన్నారు? అసలు కనిపిస్తలేక వెళ్ళిపోయిండ్రు. హాయ్ సౌమ్య, ఎలక్షన్స్ ప్రాజెక్ట్ మీద ఢిల్లీ వెళ్ళాము. ఓ అవునా, ఎవరు? నేను మేనేజర్ రంగా వెళ్ళాము. 2-3 డేస్ అక్కడే ఉన్నాము. సో చూసారుగా మీరు ఫుల్ ఎలక్ట్రిక్ షెడ్యూల్. అవునా, యాదు ఉష్ణా, నేను కనుక్కున్నాను అదేంటి, ప్రవళిక కింద పైన రోజు అయితే మేనేజర్ అయితే లేడు ఇక్కడ. హీ వాజ్ ఆన్ అవుట్ ఆఫ్ ఆఫీస్యూటీ ఉండే, క్లైంట్ విజిట్కి వెళ్ళాడంట. సో హీ ఈజ్ నాట్ ఏ కిడ్నాపర్ ఫర్ షూర్. హీ ఈజ్ నో వేర్ ఇన్వాల్వ్డ్ బికాజ్ హీ ఈజ్ నాట్ ఇన్ ద టౌన్ విత్ సర్. శశి, నాగరాజ్ ఏంటి కనిపిస్తలేదు? నాగరాజ్ లేడు మేడం, ప్రవళిక మేడం చెప్పారని తీస్తారు, ప్రవీణ్ అని అడుగుతారు. అవునా? విక్కి విక్కి, నాగరాజ్ని తీసేసామంటే ఇప్పుడే ఆఫీస్ వాళ్ళతో మాట్లాడారు. ప్రళిక ఏదో కంప్లైంట్ చేసి పెడతాం, ఇద్దరు మొత్తం ఏదో లొల్లైంది కదా తీసినారు. ఓకే, సో వాడే మనం చేసి ఉంటాడా మళ్ళీ ఇక్కడ వచ్చిన గొడవ అయింది, వాడు టీచర్లు వాడి అని చెప్పేసి. అదే కదా, బండి పార్క్ చేసినప్పుడు ఒకటి రియలైజ్ అయ్యాను, నువ్వు జీరో క్లారిటీ లేదన్నావు కదా. నా బండిలో కూడా యాక్చువల్లీ 6 నెంబర్ అది ఉంటుంది, కానీ పోయి జీరో లాగా కనిపిస్తుంది. సో అది జీరో కాకుండా వేరే నెంబర్ అయి ఉండొచ్చు, ఎందుకంటే TS08FQ0364 కదా. సో 0364 అనే నెంబరే లేదు అసలు, మీతో ఏ బండి లేదు. సో పాసిబిలిటీస్ ఏమేమి ఉంటాయి? 8364 6364 9364. సో ఈ 3 నెంబర్స్లోనే ఏదో ఒకటి అయి ఉండాలి నెంబర్. కాదు ఇప్పుడు నాగరాజు కూడా కాదని తెలిసింది కదా, అదే ఏం చేద్దాము అనేసి. ఏమైంది? యాక్చువల్లీ మేము మొన్న ఇద్దరము నాగరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, డౌట్ వచ్చి తీసేసాము. అంటే తెలిసింది ఏంటంటే నాగరాజు రూల్స్ పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాగరాజు కూడా కాదని తెలిసిపోయింది. ప్రవళిక ఎక్కడ ఉందో అసలు ఏం ఇన్ఫర్మేషన్ కూడా తెలియట్లేదు. హాయ్ హాయ్
Today is my last working day. Yes. I got good offers outside, so I'm just giving this confidence. Hey, congratulations. Thank you. All the best. Thank you. Meeting. Bye. Bye. Catch up. Yeah, sure. Yeah, catch up, guys. హలో డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఓకే 6364 ఏంది బైకా? ఓకే 8364 కార్. ఓకే 9364 ఏంది మరి? లారీయా? షోరా? పక్క కదా? అన్నీ కన్ఫర్మ్ చేసి చెప్పు. ఓకే యా థ్యాంక్స్. సో అయితే 8364 ఒక్కటే. నేనైతే ఇప్పుడు డబ్బులు ఇవ్వలేను, నాకు కొంచెం నాకు కష్టంగా ఉంది. ప్రవాళిక టూ డేస్ కట్టబేకుంటే నాకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఏడిపోతుందా? ఏడే కదా హైదరాబాద్ ఉండదు, షాప్ దగ్గర జాయిన్ అవుతుంది. దాంతో కిడ్నాప్ చేస్తా. రే ఏం మాట్లాడుతున్నావు? కిడ్నాప్? వద్దురా, అవన్నీ వద్దు. ఎందుకు అవసరం లేదు అవన్నీ? చిన్న హెల్ప్ తెలియదు, అది నాకు ఎవరు తెలియదు. మా ఫ్రెండ్ ఇంట్లో పెడతాము టూ డేస్, ఆమె ఫుడ్ అన్నీ చూసుకుంటుంది. వద్దురా, చెప్పేది నా లైఫ్ ఇక్కడ. ఫ్రెండ్ కోసం మాత్రం చేయలేవాను. అరే చెయ్యొచ్చు, రాది కాదు రా. అరే అమ్మాయి కనపడకపోతే అరే ఆఫీస్ లో కొలీగ్స్ ఏమంటారు రా ఇద్దరు? అరే ఒక రెండు రోజులు రాక, ఒక్క రోజు రాకపోతేనే హెచ్ఆర్ పోర్టల్ లీవ్ అప్లై చేయమంటారు. ఇటు రెండు రోజులు రాకపోతే ఏం చేస్తారా? కాలేజీ రారా? సిక్ లీవ్ రా. అరే సిక్ లీవ్ అంటే అప్లై చేయవారా? అరే ఉత్తర అన్ని యూజ్ అయితే పాస్ నాకు తెలుసు. ఆరెంజ్ సిక్ లీవ్ పెడతాం. అరే నాకు ఎందుకో డౌట్ పడుతుంది మన ఉత్తర. ఇంకోటి చూసుకుందాం రా, ఇంకో ఇంటర్వ్యూ ఉంటాయి కదరా. లేదురా. అరే నాకు రిస్క్ అనిపిస్తుంది. అరే
రిస్క్ కాదా ఇది లైఫ్ రా. అరే ఫ్రెండ్కు మా సామర్థ్యం చేయలేవు నువ్వు. అరే చేయడం ప్రాబ్లం కాదా కొంచెం. అరే చెప్తాను ప్లాన్ చెప్తాను ఏముందా మనం వెళ్తాము నా ఫ్రెండ్ వస్తుంది సరే కార్లో తీసుకెళ్తాము తనతో పెట్టేస్తాము టూ డేస్ సరే ఏం చేయము ఆమె ఫ్రెండ్గా ఉంటుంది ఆమె యూజర్ పాస్వర్డ్ తెలుసు అప్లై చేస్తాము టూ డేస్ తర్వాత సేమ్ యాజ్ యూజువల్ మనం ఇక్కడ వదిలేస్తాం అంతే వాటి నన్ను జాబ్ వస్తుంది మన లైఫ్ సెట్ అప్పే మాట్లాడి ఏం చేసలేం కదా రే నమ్మొచ్చురా ఫ్రెండ్ రే సరే మామ ఈసారి అయితే హెల్ప్ చేస్తాం మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటివన్నీ ఫస్ట్ టైం నా సరేనా కానీ కరెక్ట్ ప్లాన్ అవుతాము సరే డామ్ జాబ్ రావాలి రైట్ మామ సీరియస్ చలో థ్యాంక్స్ నేను బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళినప్పుడు అదేంటి ఆ కార్ నెంబర్ చూశాను ఆ కార్ని చూశాను తర్వాత ఫాలో చేశా ఫాలో చేస్తే తెలిసింది ఏంటంటే ఇట్ వాజ్ అన్వేష్ సో మళ్ళీ హీ మెట్ విక్కీ ఇద్దరు నన్ను చూశారు నాకు ఇంకా టెన్షన్ వేసి ఇంకా నా ఫోన్లో లొకేషన్ ఆన్ చేసి వాడి కార్లో పడేశారు వాళ్ళు వాళ్ళు చూడనప్పుడు వాడి కార్లో పడేశాను మా అన్నయ్య హెల్ప్తో మా అన్నయ్యకి తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ ఎవరు ఉంటే ట్రేస్ చేశాను ట్రేస్ చేసి నా ప్రవలిక ఇస్ అవుట్ యా అసలు అన్వేష్ ఎందుకు ఇలా చేసి ఉంటాడు యాక్చువల్లీ నేను కలిసాను అన్వేష్ని కలిస్తే ఎందుకంటే మీరు ఏదో జాబ్కి అప్లై చేశారంట కదా జాబ్కి అప్లై చేసి సో ఆ జాబ్ కోసము వాడికి వాడికి ఉన్న అలవాట్లకి మనీ సరిపోక ఆ జాబ్ కోసం నిన్ను కిడ్నాప్ చేశాడు జాబ్ కోసం నన్ను కిడ్నాప్ చేశాను యా ఓకే ఫైన్ యా థ్యాంక్ గాడ్ ఇంటికి అన్వేష్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు బయటికి అయితే వచ్చాడు ఏం చేస్తున్నాడో తెలియదు దీనికి మెయిన్ రీజన్ అయిన సో ఆమెను వదిలిపెట్టలేదురా విల్ సీ.